ఐ విజయ్ బర్లా సిఈఓ జైంట్ మీడియా ఈరోజు మనం తెలుసుకోబోయే ఈ కథ కేజీఎఫ్ కన్నా పెద్ద స్టోరీ అండి ఇది మనం కేజీఎఫ్ సినిమా చూసాం కదా గోల్డ్ మైన్స్ ఫ్యాక్టరీస్ రంభికా సేన్ ఆశ్చర్యపోవడం దానికన్నా హిస్టరీలో అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యం నిర్మించి ఈ రోజు కూడా దాన్ని బీట్ చేయలేరు ప్రపంచంలో ఎవరు కూడా ఈజ్ ద ఫస్ట్ బిలియనీర్ ఆఫ్ ద హోల్ యూనివర్స్ సో మీకు తెలిసిన అత్యంత ధనవంతుడు ఎవరు ఇప్పుడు ప్రపంచంలో ఎలన్ మస్క్ ఇంకా వారన్ బఫెట్ సరే మనకు తెలిసిన పేర్లు మనం చెప్తున్నాం ప్రపంచంలోనే మొట్టమొదటి బిలియనీర్ జాన్ డి రాకెఫెల్లర్ స్టాండర్డ్ ఆయిల్స్ అధినేత తన జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన చెప్తాను నేను వాట్ హ్యాపెండ్ ఈజ్ లైఫ్ అసలు ప్రపంచంలో మొట్టమొదటి ధనవంతుడు ఎప్పుడు 1839లో పుట్టి 1937లో చనిపోయాడు ఆయన 98 సంవత్సరాలు ఇవాజ్ అలైవ్ ఆన్ దిస్ ఎర్త్ 98 ఇయర్స్ ఇవాజ్ అలైవ్ ఆన్ దిస్ ఎర్త్ అతను 19వ సంవత్సరం ఉండగా ఆ ఊర్లో ఉన్న వ్యాపారానికి లోన్స్ ఇచ్చే ప్రతి ఒక్కరు కూడా ఆయన వెనకాల పడ్డారు మేము మీకు డబ్బులు ఇస్తాం తీసుకోండి అని అప్పుడు మన బిజినెస్ మ్యాన్ డైలాగ్ ఉంటుంది కదా మీ ఢిల్లీకి ఏం కావాలని అలా మీ బ్యాంక్స్కి ఏం కావాలో నాకు చెప్పండి అనే పాయింట్లో తను వ్యాపారం చేశాడు సో అతను ఏ స్థాయికి ఎదిగాడంటే యుఎస్లో ఉన్న ఆయిల్ బావులన్నీ అతనివే అతన్ని ఎలా నిలువరించాలో తెలియక ఎలా ఆపాలో తెలియక ప్రత్యర్థులు పొలిటీషియన్స్ గవర్నమెంట్స్ కోర్ట్స్ అన్నీ అతన్ని వ్యతిరేకించి ఎలాగన్నా అతన్ని ఆపాలని చెప్పేసి దే గాట్ ఎ ప్రపోజల్ ఆయిల్ నిక్షేపాలన్నీ కూడా పబ్లిక్ చేసేద్దాం మనం ప్రజలకు షేర్ ఇచ్చేద్దాం అందులో ఎందుకంటే ఇట్స్ ఎ న్యాచురల్ రిసోర్స్ ఆయన ఒక ప్రైవేట్ ఐలాండ్లో ఉండగా దే పాస్డ్ ఎ జీవో మీకు తెలుసు వ్యాపార సామ్రాజ్యాలను ఎలా కొప్పకూలుస్తారో వెకేషన్లో ఉండగా కానీ పనిలో ఉండగా కానీ ఆటోమేటిక్గా దాడులు జరిగితే రైడ్లు జరిగితే ప్రభుత్వం ఒక మనిషిని తొక్కాలంటే ఎలా తొక్కుద్దాం చాలామంది తెలుసు ఇక్కడ సో అంత పెద్ద దాడి చేసి అతన్ని ఆఫ్ చేద్దామని అనుకున్నారు మొత్తానికి ఎలాగైతేనే అతని ఆస్తులు అన్నీ కూడా ఏవైతే బావులు ఉన్నాయో పబ్లిక్ ఫారం చేసేసి ప్రజలకు పంచిపెట్టేయాలి అని చెప్పి డిసైడ్ అయ్యి జీవో పాస్ చేస్తారు సో ఈజ్ లాయర్స్ కాల్డ్ హిమ్ లాయర్స్ ఫోన్ చేసి ఆయనకి సార్ ఇలా జరిగిందని చెప్తుంటే ఐఎమ్ ఇన్ ఏ వెకేషన్ విత్ మై ఫ్యామిలీ డోంట్ డిస్టర్బ్ మీ ఫర్ ఎనీ రీజన్ సార్ మీ ఆస్తులు కోల్పోయి ప్రపంచం మొత్తం మనకున్న సామ్రాజ్యం కోల్పోతున్నాం అంటే జస్ట్ వెయిట్ వెకేషన్ అయ్యాక మాట్లాడుకుందాం దిస్ ఈజ్ వాట్ అండ్ హౌ ఈ రెస్పాండెడ్ టు ద సిచ్యువేషన్ ఆఫ్టర్ దట్ కొన్ని ఇయర్స్ తర్వాత ఏం జరిగిందంటే అతను ఏ స్థాయిలో రెప్యుటేషన్ సంపాదించాడంటే ఈ బావులు ఎవరైతే ప్రజలకు అప్పచెప్పారో ఎవరైతే కొనుగోలు చేసుకున్నారో ఎవరైతే ప్రజలు సంపాదించుకున్నారో వాళ్ళు దాన్ని నడపాలంటే మళ్ళీ ఆయన సాయం తీసుకోవాల్సి వచ్చింది సో ఆయనకే తిరిగి ఇచ్చేసి వీళ్ళ డబ్బులు మళ్ళీ ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు ప్రజల డబ్బుతో సైతం ఆయన డబ్బులోకి వెళ్ళిపోయింది అండ్ ఈజ్ ద ఫస్ట్ బిలియనీర్ ఆఫ్ దిస్ ఎర్త్ 1939 లోపలనే కొన్ని 100 కోట్ల ఆస్తిపరుడు సో ఈరోజు లెక్క పెడితే ఈజ్ ఆస్తి ట్రిలియన్స్లో ఉంటుంది ఆయన తన గెలుపుకి చెప్పిన 3 సూత్రాలు ఏంటంటే నెవర్ ఎవర్ అలౌ క్రిటిసిజం ఇన్ టు యువర్ మైండ్ నెగిటివ్ క్రిటిసిజం ఎప్పుడు ఉంటుంది దాన్ని ఎప్పుడు బుర్రలో తీసుకోకుండా మీ పని మీరు చేసుకోండి అండ్ రెండోది నెవర్ లెట్ యువర్ సెల్ఫ్ డౌన్ సమస్యలనే వ్యాపారం చేసేవాడికి కాబట్టి ఎవడికి వస్తాయి పని చేసేవాడికి కదా కష్టం ఏ పని చేయకపోతే కష్టం ఉంది ఇంట్లో కూర్చొని తినొచ్చు సో మనకు ఎప్పుడు కష్టాలు వస్తాయి దాన్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి ఎలా మనం రెస్పాండ్ అవ్వాలనే దాని మీద మన లైఫ్ ఉండాలి తప్ప వీ షుడ్ నాట్ ఫీల్ లో ఫర్ ఎనీథింగ్ అండ్ మూడోది నోబడీ కెన్ డ్రాగ్ యూ డౌన్ అన్లెస్ ఇఫ్ యూర్ సెల్ఫ్ వాంటెడ్ టు గెట్ డౌన్ నీకు నువ్వు దిగజారిపోవాలంటే తప్ప ఏం జరిగినా కూడా నువ్వు దిగజారలో సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ ఈజ్ ఈజ్ ఓన్ లైఫ్ అండ్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ హూ థాట్ బిజినెస్ పీపుల్ టు డొనేట్ ద ప్రాపర్టీస్ అండ్ హీఈస్ ద ఫౌండర్ హూ ఎస్టాబ్లిష్డ్ యూనివర్సిటీ ఆఫ్ చికాగో స్టిల్ టుడే ఇట్ ఈస్ ద టాప్ 5 యూనివర్సిటీస్ ఇన్ ఎంటైర్ వరల్డ్ సో దట్ ఈస్ హౌ ద బిజినెస్ మ్యాన్ హీ బికేమ్ ఎ ఫిలాంథ్రఫిస్ట్ అండ్ వాట్ మోర్ సో ఈ మొత్తం కథలో మనకు అర్థమవుతుంది ఏంటంటే వ్యాపారంలో మనకు ఉండవలసిన ఫోకస్ ఆయన ఏం చేశాడు వ్యాపారంలో హీ స్టార్టెడ్ డెవలపింగ్ బిజినెస్ ఇన్ టు ద న్యూ థియరీస్ ఆ బావులు వచ్చేసి బావులు తోడుకొని అమ్ముకోవడమే పెట్టలేదు ఆయన దృష్టి దీన్ని ఇంకేం చేయాలి రిఫైనరీస్ ఓల్డ్ ఫస్ట్ రిఫైనరీస్ స్థాపించింది అదే స్టాండర్డ్ ఆయిల్స్ సో రిఫైనరీస్ పెట్టి ఇప్పుడు మనం చూస్తున్న పెట్రోల్ డీజిల్ కిరసనాల్ ఈ గ్రేడియేషన్ ఏదైతే ఉందో హీఈస్ ద ఫస్ట్ పర్సన్ టు డివైడ్ దట్ క్రూడాయిల్ తీసి అమ్మేయకుండా హీ ఇన్వెంటెడ్ న్యూ థింగ్స్ ఇన్ టు ద బిజినెస్ సో మన వ్యాపారంలో వచ్చే లాభాలని మన వ్యాపారంలో తిరిగి పెట్టుబడి పెట్టినట్టయితే కనుక మన వ్యాపారం మనం ఊహించిన దాని మీద ఎక్కువ అభివృద్ధి చెందుతుంది అండ్ ఈజ్ ద ఫస్ట్ బిలియనీర్ ఆఫ్ దిస్ ఎర్త్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ థ్యాంక్ యూ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి